డాక్టర్ శివ ప్రసాద్. ఈ పేరు పెద్దగా ఎవరికి పరిచయం లేకపోవచ్చు. సినీ నటుడు శివప్రసాద్ అయినా గుర్తుకు రాకపోవచ్చు. పార్లమెంటు ఆవరణలో విచిత్ర వేషాలతో రాష్ట్ర సమస్యలను జాతీయ స్థాయిలో చూపించిన ఎంపీ శివప్రసాద్ అంటే మాత్రం అందరికీ సుపరిచితమే. డాక్టర్గా కెరియర్ మొదలుపెట్టి నటుడిగా మారి చివరకు రాజకీయ నాయకుడిగా భిన్న కోణాల్లో తన జీవిత ప్రస్థానాన్ని కొనసాగించి ఎందరికో సుపరిచితులైన శివప్రసాద్ గారి గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నారమల్లి శివప్రసాద్ నాగయ్య చెంగమ్మ దంపతులకు 11 జూలై 1951 జన్మించారు. శివప్రసాద్ విద్యాభ్యాసం అంతా కూడా తిరుపతిలోనే కొనసాగింది. ప్రాథమిక ఉన్నత విద్యాభ్యాసం మొత్తం అక్కడే పూర్తి చేశారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. చిన్నప్పటి నుంచి కూడా శివప్రసాద్కి సాహిత్యం, కళలు, సినిమా నటన మొదలగు వాటిపై అమితమైన ఇష్టం. అయితే ఇప్పుడు కూడా చదువును నిర్లక్ష్యం చేయకుండా వైద్య విద్యను పూర్తి చేశారు. మెడిసిన్ పూర్తి చేసిన తర్వాత తిరుపతిలో డాక్టర్గా పనిచేశారు. వైద్యుడిగా మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. అయితే నటన మీద మక్కువతో సినీ రంగం వైపు అడుగులు వేశారు. ఎప్పుడో 1983లోనే చిరంజీవి నటించిన ఖైదీ లాంటి హిట్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్గా నటించి నటన పట్ల తన మక్కువ చాటుకున్నారు. ఆ తర్వాత పలు చిన్న చిన్న సినిమాలు నటించి మెప్పించాడు. 2006 విడుదలైన డేంజర్ సినిమాలో విలన్గా నటించాడు. ఈ సినిమాలో నటనకు ప్రభుత్వం నంది అవార్డు ఇచ్చి సన్మానించింది. దీంతో ఆయనకు నటుడిగా గుర్తింపు లభించింది. అప్పటి నుంచి అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ తన నటన తృష్ణను చాటుకున్నారు. దూసుకెళ్తా, మస్కా, తులసి, ద్రోణ, ఒక్క మగాడు, పిల్ల జమీందార్, తకిట తకిట, లక్ష్మి, యమగోళ, మళ్ళీ మొదలైంది వంటి పలు చిత్రాల్లో నటించి విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా భిన్న నటన్ని ప్రదర్శించి తనలోని నటుణ్ణి ప్రేక్షకులకు పరిచయం చేశాడు. కేవలం నటుడిగా మాత్రం కాక దర్శకుడిగాను శివప్రసాద్ తానేంటో నిరూపించుకున్నారు. ప్రేమ తపస్సు, టోపీ రాజా, స్వీటీ రోజా, ఇల్లాలు, కొక్కరొక్కో వంటి చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే రాజకీయ రంగప్రవేశం చేశారు శివప్రసాద్. 1999-2004 మధ్య కాలంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. 1999-2001 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార సాంస్కృతిక శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున 2009 ఎన్నికల్లో చిత్తూరు పార్లమెంటుకి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి తిప్పేస్వామిపై 10,000కు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించి తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు. అనంతరం 2014 ఎన్నికల్లోనూ చిత్తూరు లోక్సభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి సామాన్య కిరణ్పై 50,000కు పైగా మెజార్టీతో గెలిచి రెండోసారి లోక్సభకు ఎన్నికయ్యాడు. 2019 ఎన్నికల్లో వరుసగా 3వ సారి చిత్తూరు నుంచి పోటీ చేసిన శివప్రసాద్ వైసీపీ ప్రభంజనం ధాటికి ఓటమి చవిచూశారు. లోక్సభ సభ్యుడిగా 10 ఏళ్లపాటు చిత్తూరు అభివృద్ధికి పాటుపడిన శివప్రసాద్ పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేక హోదా కోసం పోరాటంలో భాగంగా విభిన్న వేషాలు వేసి ప్రజలకు సుపరిచితులవడమే కాక రాష్ట్ర సమస్యను జాతీయ స్థాయిలో చూపించటంలో విజయవంతమయ్యారు. ముఖ్యంగా నటనలో ప్రావీణ్యం ఉన్న శివప్రసాద్ రోజుకో కొత్త అవతారంలో పార్లమెంటు ఆవరణలో నిరసన చేసి పార్లమెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహిళగా, మత్స్యకారుడిగా, సత్య హరిశ్చంద్రుడిగా, కోయదొరగా, రైతుగా, చర్చి ఫాదర్గా, అంబేద్కర్గా, చివరకు టీడీపీ వ్యవస్థాపకులు దివంగత ఎన్టీఆర్ గెటప్లోనూ నిరసన తెలియచేసి తన ప్రత్యేకత చాటుకున్నారు. ఇక ఎంపీగా 10 ఏళ్లలో శివప్రసాద్ రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్లో ఎన్నోసార్లు తన గళం వినిపించారు. కరువు ప్రాంతాలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆంధ్రప్రదేశ్కి ఈ గవర్నర్స్ ప్రాజెక్టుల కేటాయింపు, అసెంబ్లీలకు రుణాలు, జనరిక్ మందుల పంపిణీ, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ వంటి ఎన్నో సమస్యలు లేవనెత్తారు. అంతేకాక చిత్తూరు లోక్సభ పరిధిలో పలు గ్రామాల్లో మెరుగైన రోడ్లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మంచినీళ్లకు ప్రాధాన్యమిచ్చి ముందుకు వెళ్లారు. ఇక పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆ దిశగా పలు చర్యలు చేపట్టారు. అలాగే కోట్లాది రూపాయల ఖర్చుతో నియోజకవర్గ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. సినీ రంగం నుంచి వచ్చిన రాజకీయంగా చిత్తూరు జిల్లాలో తనదైన ముద్ర వేశారు. ఇక పార్టీ అధినేతతో సన్నిహిత
సంబంధాలు కొనసాగించారు. వైద్యుడిగా నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న శివప్రసాద్ వివాహం రాజ్యలక్ష్మి గారితో 26 ఫిబ్రవరి 1972 జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. నటనతోనూ వైద్య వృత్తిలోనూ అలాగే రాజకీయాల్లోనూ బిజీగా ఉన్న కుటుంబానికి కూడా ఎక్కువ సమయం కేటాయిస్తూ కుటుంబ బంధాలకు విలువ ఇస్తారు శివప్రసాద్. కొంతకాలంగా మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న శివప్రసాద్ దానికి చికిత్స పొందుతున్నారు. అయితే ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ శివప్రసాద్ కు చికిత్స కొనసాగించారు. అయితే మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న శివప్రసాద్ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2019 సెప్టెంబర్ 21న మరణించారు. సామాన్య కుటుంబంలో పుట్టి తనదైన పట్టుదలతో వైద్య వృత్తిని పూర్తి చేసిన శివప్రసాద్ తనకు ఆసక్తి ఉన్న నటన రంగంలో అడుగుపెట్టి అక్కడ తనదైన ముద్ర వేశారు. అలాగే రాజకీయాల్లో సైతం అడుగుపెట్టి ప్రజాసేవలో తనదైన పాత్ర పోషించిన శివప్రసాద్ కృషి పట్టుదల ఉంటే ఎన్ని రంగాల్లో అయినా రాణించగలరు అనే మాటకు సరికొత్త అర్థంగా నిలిచిపోతారని చెప్పొచ్చు.